కేశధ్వజ మహారాజు ఖాండిత్యునికి చెప్పాడు. ఆ మాయను, ఆ చాంచల్యాన్ని, ఆ అనాచారంతో కూడినటువంటి అసంస్కారాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలి అవిద్యను జయించి పరమాత్మ యందు మనస్సును మగ్నం చేయాలి. అందుకే పరమాత్మ మనకు చైతన్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ చైతన్యం అన్నది ఎక్కువగా మానవులకే అనుగ్రహించాడు. అది మానవ జాతిపై పరమాత్మకు ఉన్నటువంటి సంపూర్ణ అనుగ్రహము అని చెప్పాడు. ఉండు నప్రాణులందు కించుకాసక్తి స్థావర శ్రేణిత జాతి కంటే ఎర్ర రోకటి బండ జిర్రి మందిండి ఉన్నగు సరీసృపములందంతకంటే ఖగములయందంతకంటే మృగావలియందు ఊహింపంగ అంతకంటే దంతి గోముఖ పశుతది అంతకంటే మర్చకదంబంబునందంతకంటే యక్షగంధర్వనాగాళి అంతకంటే అంతకంటే నిలింపులందు హరిహయునందు అంతకంటే ఆద్యుడు హిరణ్య గర్భునందు అంతకంటే. భగవద్దత్తమైనటువంటి ఈ చైతన్యము, ఈ విజ్ఞాన స్పృహ, మంచి చెడు విచక్షణతో కూడినటువంటి నిత్యావస్తు వివేకం అనేది ఎలా ఉంటుందంటే, ఈ జ్ఞానం చైతన్యం కొంత ఉంటుంది. ఎక్కడ? అప్రాణులు, రాళ్ళు, రాళ్లకు ప్రాణం లేదనుకుంటాం, అక్కడ కూడా కొంత ఈ చైతన్యం ఉంది. ప్రకృతిలో వచ్చే మార్పులకి, వర్షం ఇటువంటి వాటికి, అవి కూడా కొంచెం మార్పులు గురవుతూ ఉన్నాయి కదా. చీమలు నడుస్తూ ఉంటే రాతిపై కూడా దారి ఏర్పడుతూ ఉంది కదా. కాబట్టి కొంత చైతన్యంతో కూడినటువంటి స్పృహ అప్రాణుల్లో కూడా పరమాత్మ నిక్షిప్తం చేసి ఉన్నాడు. ఉండు నప్రాణులను దుఃఖించుకాసక్తి స్థావర శ్రేణి తజ్జాతి కంటే, రాళ్ళు రప్పల్లో కంటే కూడా చెట్టు చేమల్లో అంతకంటే ఎక్కువ ఉంది ఈ చైతన్యం. అంతకంటే కూడా సరీసృపములలో ప్రాకుతూ వెళ్ళే జీవులు ఉన్నాయి చూసారా, చీమలు ఇటువంటివి, వాటిల్లో ఎర్ర రోకటి బండ జెర్రి మందిండి ఇటువంటి పాముల్లో, వీటిల్లో ఎక్కువ ఉంది ఆ చైతన్యం, చైతన్య శక్తి. ఖగముల ఎందంతకంటే, వాటిల కంటే కూడా పక్షుల్లో ఆ చైతన్య శక్తి ఎక్కువ ఉంది. అంతకంటే జంతువుల్లో ఎక్కువ ఉంది. జంతువుల్లో కూడా ఏనుగు, గుర్రము, మరి ఆ గోవు ఇటువంటి జంతువుల్లో ఎక్కువ ఉంది. దంతి గోముఖ పశుతతి అంతకంటే, వీటన్నిటికంటే కూడా మత్స్యకదంబంబునందు అంతకంటే. మానవ జాతిలో ఈ పశుపక్ష్యాదుల కన్నా, చెట్టు చేమల కన్నా, రాళ్ళు రప్పల కన్నా కూడా, అన్ని జీవుల కంటే కూడా ఈ సృష్టిలో ఉండే సకల జీవరాశికి కూడా నాయకుడు మానవుడు. అంత చైతన్యాన్ని మానవునికి ఇచ్చున్నాడు. మానవు తృప్తికే తరుడు మంజుల పుష్ప ఫలంబులిచ్చు సమ్మానవమై పశుత్కరవు మాధురి నొప్పిడు దుగ్ధమిచ్చు ఈ భూనభముల్ మనుష్యునకు భోగనిధానపు దేవరాజ్యములు మానవ ఘాతికిన్ మదిని మానునితాపము. ఈ భూమి నభము, ఆకాశానికి భూమికి మధ్య ఎంత సంపద ఉందో ప్రకృతి సంపద, ఈ సంపద అంతా కూడా మానవ సమాజానికి పరమాత్మ అనుగ్రహించాడు. మానవులారా, జీవులారా, అనుభవించండి మీరు అన్నాడు. అంటే ఒకరినొకరు హింసించకుండా అనుభవించండి అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఒకరిని హింసించి అనుభవిస్తూ ఉన్నాం, అది తప్పు చెప్పాడు కేశధ్వజ మహారాజు. పరమాత్మ ఇంత చైతన్యాన్ని మానవులకు ఇచ్చాడు. ఇంకా మానవుని కంటే మించిన చైతన్యం ఎక్కడున్నదంటే, యక్ష గంధర్వ నాగాళి, యక్షులు, గంధర్వులు, నాగులు. లోకంలో మనకు కనిపించే పాములు వేరు, నాగజాతికి చెందినటువంటి సర్పములు, దివ్య సర్పములు అవి, అవి వేరు. ఆ యక్షులకు, గంధర్వులకు, నాగులకు మనకంటే చైతన్య శక్తి ఎక్కువ ఉంది. అంతకంటే నిలింపులందు వాళ్ళకంటే కూడా దేవతల్లో చైతన్య శక్తి ఎక్కువ ఉంది. దేవతలందరికంటే కూడా దేవేంద్రుని ఎందు ఆ చైతన్య శక్తి ఎక్కువ ఉన్నది. దేవేంద్రుని కంటే కూడా ప్రజాపతులలో ఆ చైతన్య శక్తి, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతుల్లో ఎక్కువగా ఆ శక్తి ఉన్నది. వాళ్ళందరికంటే కూడా ఆద్యుడు హిరణ్య గర్భునందు అంతకంటే. హిరణ్య గర్భుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మలో ఈ చైతన్యం అనంతమై ఉన్నది. అయితే ఆ అనంత చైతన్యని హిరణ్య గర్భం దగ్గర నుంచి కూడా, బ్రహ్మ దగ్గర నుంచి కూడా ఈ జీవులందరికీ, ఈ పశుపక్ష్యాదులకు అనుగ్రహించిన వాడు పరమాత్మ విష్ణుదేవుడు. ఆది మధ్యాంతరహితుడైనటువంటి దేవదేవుడు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు, అలా త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపదగినటువంటి విరాణ్మూర్తి ఎవరైతే ఉన్నారో, ఆ విరాణ్మూర్తి శ్రీమన్నారాయణుడు దేవదేవుడు, అనంతానంత చైతన్యబంధురమైనటువంటి మహత్తర శక్తులు కలిగి మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశకళా సహితుడగుచు అటువంటి మహత్తర కళలతో ఆదిమధ్యాంతరహితుడై అజరామరుడై ఉన్నాడు అని ఆ విష్ణుతత్వాన్ని, విష్ణు మహత్వాన్ని, విశిష్టాద్వైతమైనటువంటి శరణాగతి సిద్ధాంతాలని, మధురభక్తి విశేషాలని కూడా ఆయన వివరించాడు.
కేశధ్వజుడు ఖాండిక్యుడికి వివరించాడు. ఈ వివరణంతా కూడా మత్స్యధ్వజ మహారాజు గారికి విష్ణుచిత్ర వారు చెప్తున్నట్టుగా అలా ఉపాసించడానికి మధ్యలో అడిగాడు ఈ ఖాండిక్యుడు, సోదరా మన మనస్సును జయించి మన మనస్సుని పరమాత్మకు అర్పణం చేయాలని ప్రతిజీవుడు అనుకుంటాడు, కానీ మనస్సునికి ఏదో ఒక ఆశ్రయభూతమైనటువంటి అంశం కావాలి కదా. మన మనస్సులో ఒక మంచి అంశాన్ని తలుచుకున్నామంటే ఆ అంశం యొక్క ప్రభావం చేత పరిశుద్ధమవుతుంది. మనమునకెద్ది శుభాశ్రయము అని అడిగాడు. శుభాశ్రయము, మనస్సులో మనం దేన్ని ఆశ్రయంగా భావించాలి, మన మనస్సులోకి మంచి ఆలోచనలు రావాలి, ఎలా వస్తాయి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, సగుణోపాసనమే జీవులకు మోక్షులకు పరమధర్మము, ఆచరణీయం. భగవంతుని నిర్గుణంగా ఆరాధించాలంటే మహాయోగులు ఆరాధిస్తారు, సగుణంగా ఆరాధించాలంటే ఆ దివ్యమంగళమూర్తి యొక్క శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాస్యు దొడ్డ కెందమ్మి కందోయివాణి అతి కమ్రగల్ల భాగా హోగ ఫాలాడ్యు మకరంకరత్న కర్ణికలవాణి కాంబవోజ్యత్రీ విడమ్మి వృత్త శిరోధి సిరిపుల్చు మచ్చ పేరు రమువాణి. అటువంటివాడు ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, గరుడ వాహనుడు, కౌస్తుభాలంకారుడు, పాదాబ్జ పాలాలంకార కచావలి మకర దివ్యత్కుండలాంచన్ముఖ అంటున్నాడు కదా, ఆ పాదాబ్జముల నుంచి కూడా సువర్ణ కిరీటం వరకు, రత్నస్థగిత కిరీటం వరకు అనేకానేక ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క విరాణ్మూర్తిని, విశ్వమూర్తిని, సౌందర్యమూర్తిని మనం మనసులో భావించామంటే అదే మనస్సుకు శుభాశ్రయము అని చెప్పాడు కేశధ్వజుడు. అది ఎలా భావించాలి? ఒక్కొక్క అంగమునే మనసులో భావించాలి. ఒకేసారి మనం ఆ దేవదేవుని యొక్క విరాణ్మూర్తిని అంతా కూడా ఒక్కసారిగా మనం భావించడం కష్టసాధ్యం, చాలా కష్టం. అందుకని ముందు పాదపద్మాలతో మనం ప్రారంభించాలి. ఆ పాదపద్మములు హల కులిశ అంకుశ జలధ్వజ ఛత్ర లాలిత లక్షణ లక్షణములు. భాగవతంలో కపిల మహర్షి తన తల్లికి ఏది బోధించాడో భక్తి మార్గాన్ని, అదే మార్గాన్ని ఇక్కడ ఆ మధుర భక్తి మార్గాన్ని, శరణాగతి భావాన్ని విష్ణుచిత్ర వారు మత్స్యధ్వజ మహారాజు బోధిస్తున్నాడు కేశధ్వజుని యొక్క పాత్ర ద్వారా. పాదపద్మాలు మనసులో భావించాలి. పాదపద్మాలంటే అందరిలాగా పాదాలా? భగవంతుని యొక్క పాదాలు, మనందరికీ పాదాలు ఉన్నాయి, నడుస్తూ ఉన్నాం. కానీ భగవంతుని యొక్క పాదపద్మములు అవి సామాన్యమైనటువంటి పాదపద్మములు కావు. హల కులిశ అంకుశ జలజధ్వజ ఛత్ర లాలిత లక్షణ లక్షణములు. సరళిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానసతమ పటలములును. సురుచిరాంగుష్ట నిశ్యూత గంగాతీర్థమండిత హరజటా మండలములు. అంచిత ధ్యాన పారాయణ జనభూరి కలుష పర్వత దీప్త కులిశములును. దాసలోక మనోరథదాయకములు చారుయోగి మనఃపద్మ షట్పదములు. అనగ తనరిన హరిచరణాబ్జములను. నిరుపమధ్యానమున యోగి నిలుపవలయు. నిరుపమధ్యాన యోగంతో, సాటిలేనటువంటి ధ్యానయోగ ప్రభావంతో యోగులైనటువంటి వారు తన హృదయ తమ తమ హృదయాంతరాలలో, అంతరంగాలలో పరమాత్మ యొక్క పాదపద్మాలు ముందు ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పాదపద్మములు ఎటువంటి పాదపద్మములండి? అక్కడే గంగాతీర్థం జనిస్తూ ఉంది. అమృత కలశము, కల్పవృక్షములు, కామధేనువు, శంఖము, చక్రము, పంచాయుధములు ఇవన్నీ కూడా రేఖామాత్రలై ముద్రలతో ఆ పాదప అడుగు భాగాల్లో ఉన్నాయి, అవి అందరికీ ఉండవు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క పాదపద్మాలని, అన్ని దివ్య లక్షణ లక్షిత చిహ్నములు కలిగినటువంటి పాదపద్మాలని నిరుపమధ్యానమున యోగి నిలుపవలయు. అవి మనసులో మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ తరువాత భగవంతుని యొక్క ఒక్కొక్క అంగమునే ముఖారవిందం వరకు, ఆ భగవంతుని యొక్క ముఖారవిందంలో చిరునవ్వులు చిందించే ముఖారవిందం, మెరుగు చామన ఛాయ మేనితో మిసమిసలాడే ఆ దేహ కాంతి, తామరల వంటి, తామర రేకుల వంటి విశాలమైనటువంటి ఆ కన్నులు, ఆ భగవంతుని యొక్క వక్షస్థలము ఎలా ఉంటుంది? కౌస్తుభాలంకారుడు. కాబట్టి ఒక్కొక్క అలంకారమునే, ఒక్కొక్క అంగమునే మనం వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శన భాగ్యానికి వెళ్ళామంటే పాదపద్మాలు, కటివరద హస్తారు, వక్షస్థలంలో అలమేలుమంగా అమ్మవారు, శంఖచక్రములు, కిరీటము, ఇవన్నీ ఒక్క సెకండ్లో చూసేస్తాం, ఒక క్షణంలో చూడకపోతే వేస్తారు కూడా. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అక్కడ మాత్రం ఒక లిప్త కాలం కూడా వృధా చేయకూడదు భక్తుడు, భాగవతుడు. అలాగా మనస్సులో భావించి భావించి ధ్యానయోగం చేత
మన మనసులో ఆ పరమాత్మను ప్రతిష్ఠితం చేసుకున్నప్పుడు ఆ పరమాత్మ మన మనస్సులోనే ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మనకు అనంత చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు, మనకు విజ్ఞాన రసామృతాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇన్ని ప్రసాదాలు చేస్తూ చేస్తూ అదే తదేకమైనటువంటి పారవశ్యం మనలో కలుగుతూ ఉంది. భగవంతుని స్మరించాలి, భగవంతుని దివ్యమంగళమూర్తి మన మనసులో భావించాలి, భగవత్తత్వాన్ని భావించాలి, భగవంతుని మహత్వాన్ని భావించాలి. అలా భావిస్తూనే భావిస్తూనే ఉంటే మన మనస్సు భగవదర్పణమైపోతుంది. అలా భగవదర్పణమైనటువంటి మనస్సులో ఆర్ద్రతాబంధురమైనటువంటి ఒకనొక మహత్తర సంస్కారం ఆవిర్భవింపబడుతుంది. ఆ సంస్కారం ఎప్పుడైతే మనస్సులో వస్తుందో ఇక మనం ఎవరికీ అపకారం చేయలేం, ఎవరిని నిందించలేం, ఎవరిని దూషించలేం. ఇదంతా పరమాత్మతత్వమని పరమాత్మమయమనే భావన మనసులో కలిగి ఆ పరిణతి మనలోకి వచ్చేస్తుంది. భాగవతం ఏదైతే చెప్తుందో అదే చెప్పాడు ఇక్కడ కృష్ణదేవరాయల వారు కూడా.